ఇక క్రికెట్ వరల్డ్ కప్ నడుస్తుంది. ఈ వరల్డ్ కప్ క్రికెట్ నడిచేటప్పుడు ఈ క్రికెట్ ఫేవర్ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. మరి శరత్ చంద్ర రెడ్డికే వచ్చిందా, జగన్మోహన్ రెడ్డికే వచ్చిందా, ఇంకే పనికి మాలిన డాష్ కార్డుకి వచ్చిందా తెలియదు. కానీ మరి చాలా చోట్ల మరి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఖర్చా లేక ప్రభుత్వ ఖర్చా తెలియదు. పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి మరి ఏదో విరాట్ కోహ్లీనో లేకపోతే అది ఆ షమీ బౌలింగా ఇంకెవరిదో బ్యాటింగా, రోహిత్ శర్మ బ్యాటింగ్ చూడటానికి వస్తే ఆ మధ్యలో దరిద్రంగా జగన్మోహన్ రెడ్డి ఎంటర్ అయిపోయి మరి అతను చిన్నప్పుడు గల్లీల్లో లేకపోతే సీఎం అయిన తర్వాత మరి ఎక్కడో ఒకసారి ఆడినట్టున్నాడు. మరి అతను ఆడిన స్టిల్స్, అతను ఆ శరత్ చంద్రారెడ్డి ఉన్న ఫోటోలు, ఈ దరిద్రం అంతా ఏంట్రా అని చెప్పి తలకాయలు బదులు కొట్టుకుంటున్నారు. క్రికెట్ చూపెడితే చూపెట్టండి, అంతేగాని మధ్యలో ఈ కామెడీ బిట్లు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గేమ్ వచ్చాయా క్రికెట్ ఆడతాం పోనీ వచ్చే అనుకో. ఈ వరల్డ్ కప్ చూస్తామంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ డబ్బు, అది క్రికెట్ ప్రియులు ఇచ్చిన డబ్బు, ఇండియన్ ఏదో క్రికెట్ అసోసియేషన్ ఏదో అంటారు, మరి ఆ పేర్లు నాకు అంతగా తెలీదు, వాళ్ళు ఇచ్చిన డబ్బు, దాన్ని కూడా ఇలాగా ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాలకి పార్టీ రంగులు వేసుకుంటున్నారు, అన్ని ఆస్తుల మీద అతడి బొమ్మలు వేసుకుంటున్నారు, పేర్లన్నీ కూడా అయ్యి పేరు లేకపోతే కుదిరితే అయ్యా కుదరకపోతే కొడుకు పేర్లు పెట్టుకుంటున్నారు. మళ్ళీ ఇందులో కూడా క్రికెట్లో కూడా దూరేసి ఈ రకంగా ఏదో వరల్డ్ కప్ ఎంజాయ్ చేద్దామంటే మరి ఇలా దూరిపోవటం, ఈయన ఏదో క్రికెట్ ఆడిన స్టిల్స్ పెట్టి జనాల్ని హింసించటం, హింసరాజులాగా తయారవటం అదేం బాగోలేదు. దట్ ఈస్ ఇన్ వెరీ బ్యాడ్ టేస్ట్. జనాలు కూడా ఐడియాలు ఎలా వస్తాయంటే మరి ఎప్పుడైతే ఈయన క్రికెట్ 50వ సారి సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి క్రికెట్ చూపెడతాం జరిగిందట, మరి జనాలు కూడా ఇన్నోవేటివ్గా ఉంటారు కదా. క్రికెట్లో విరాట్ రికార్డు, వాయిదాల్లో జగన్ రికార్డు అని చెప్పి 3041 వాయిదాలు జగన్ రికార్డు, 50 సెంచరీలు వన్డేల్లో విరాట్ రికార్డు అని వేసేసారు. తీరిపోలా అనవసరంగా. సో ఆ గేమ్ని పాడు చేయొద్దని మధ్యలో మనలాంటి ఆటకి ఓకే రాజకీయాలు బ్రహ్మాండంగా ఆడుతున్నారు అక్కడ వదిలేయండి బాబు. మళ్ళీ క్రికెట్లో కూడా దూరిపోయి మధ్యలో మీ భంగిమలు మీ ప్రదర్శనలు అనవసరం అని చెప్పి విన్నవించుకుంటున్నా. ఇక ముగించే ముందు మరి నిన్న పెద్దలు ఏఏజి సుధాకర్ రెడ్డి గారు, పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు నిన్న ఆయన అద్భుతమైన వాగ్బాణాలు విసిరారు. వెరసి ఏమీ లేదు, అక్కడ మ్యాటర్ లేదు, చెప్పింది ఏమీ లేదు, పాడిందే పాటరా డాష్ డాష్ అన్న సామెత ప్రకారం వాళ్ళు అదే పాట మళ్ళీ పాడాడు. సేమ్ 3300. ఇప్పుడు పార్టీ ఆఫీస్కి చందాల రూపంలో వెళ్ళింది అని ఏదో తింగర మాటలు మాట్లాడుతున్నారు. మరి నిన్న సమయం సరిపోలేదట మా సుధాకి, ఇవాళ కూడా ఇంకాస్త సమయం కావాలి అని మరి సుధా అడిగినట్టుగా తెలిసింది. ఈరోజు మధ్యాహ్నం 2:30 లాయర్ విశ్వనాథ్ జస్టిస్ చౌదరి టైప్లో, ఆఫ్ కోర్స్ లాయరే కాబట్టి లాయర్ ఏజీ రెడ్డి రంగప్రవేశం
చూద్దాం ఆయన హావభావ ప్రదర్శన అంటే లైవ్ లింక్ దొరకట్లా దొరుకుంటే అద్భుతంగా ఉండుండేది లింక్ ఉన్నా కూడా బ్లూ జీన్స్ ఏంటో మరి ఎక్సెప్ట్ చీఫ్ జస్టిస్ గారి కోర్టు ఇక్కడ దొరకట్లేదు బట్ వార్తల ద్వారా తెలుసుకుందాం కానీ ఒకటి నేను స్పష్టంగా చెప్పగలను నిన్న చెప్పాను మళ్ళీ చెప్తున్నా ఈ కేసులో మొత్తం ఎంతమంది అయితే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారిని ఆఖరి నిమిషంలో 37వ వ్యక్తిగా చేర్చారు 36గురికి ఇందులో బెయిల్లో ఉన్నారు సో కాబట్టి ఆధారాలు లేని నిరాధారమైన ఆరోపణలు చేసిన సోదా వాదనలు దూది పింజల్లా ఎగిరిపోతాయని తప్పకుండా పర్మనెంట్ బెయిల్ ఈ రోజు కాకపోయినా తీర్పు రేపు రావచ్చు ఎల్లుండి రావచ్చు ఎప్పుడు తీర్పు వచ్చినా న్యాయం చంద్రబాబు నాయుడు గారి పక్షాన దరిద్రమైన అన్యాయం వాసన కొట్టే అన్యాయం జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉన్నాయన్నది నిజం సత్యమేవ జయతే వెరీ సూన్ మ్యాక్సిమం 48 గంటలు కాకపోతే 72 గంటల్లో చంద్రబాబు నాయుడు గారికి పర్మనెంట్ బెయిల్ వస్తుందనే విశ్వాసం నాకుంది అలాగే చూద్దాం సుప్రీంకోర్టులో కూడా 17A అప్లికబుల్ అన్నది కూడా డెఫినెట్గా సుప్రీంకోర్టు చెప్పిన తీర్పునే గతంలో అదే పునరావృతం అవుతుంది ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే ప్రతి వాడికి ఏమోలో భయం ఇక్కడున్న పాలకుల శక్తి సామర్థ్యాల మీద అపరిమితమైన అతి విశ్వాసం ఉంది కానీ అంతిమంగా ఆలస్యం అవుతుంది తప్ప న్యాయమే జరుగుతుందని నేను 3 నెలల నుంచి మొత్తుకుంటున్నా అదే మాట మీద ఉన్నా నిర్భీతిగా ఉండండి నిర్భయంగా ఉండండి తప్పకుండా ఈ వారం హైకోర్టులో వచ్చే వారం సుప్రీంకోర్టులో న్యాయానికి న్యాయ దేవతకు పట్టాభిషేకం జరుగుతుంది అని నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను సత్యమేవ జయతే చూద్దాం ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం రేపు ఇవాళ మళ్ళీ ఇందులో కూడా మళ్ళీ స్క్రీన్లో ఈ సెకండ్ సెమీఫైనల్స్లో రే బాబు రాకరా బాబు జనాలను ఇబ్బంది పెట్టద్దు